ఇప్పుడేంటి? నేను ఇక్కడ ఎందుకు ఎలా కూర్చున్నానో మీకు తెలియాలి అంతేగా. ఓ 20 ఏళ్ళ అబ్బాయి పార్క్ బెంచ్ పైన ఇంత మూడీగా డిప్రెస్డ్గా ఉన్నాడంటే వేరే రీజన్ ఏముంటుంది? అవును, మీరు అనుకునేదే. ఆబ్వియస్లీ లవ్ ఫెయిల్యూర్. ఇప్పుడేంటి, నా లవ్ స్టోరీ అంటే మీకు తెలియాలి అంతే కదా. ఇంకేం చేస్తాం చెప్తా. ఒకరోజు ప్రతి యదవ పార్క్ బెంచ్ పైనకి వచ్చిన యదవ సొల్లంతా చెప్పడం, దాన్ని ఇంట్రెస్టింగ్గా మీరు ఎండం. సరే, ఈ గోళంతా మనకెందుకు కానీ, ఎలా వచ్చారు కదా? ఓ మంచి ఇంట్రెస్టింగ్ స్టోరీ చెప్తా, ఏనండి. సైకాలజీలో పీ సైలెంట్గా ఎందుకుంటుందో ఈ బుక్స్ చదివితే తెలుస్తుందో లేదో, కానీ ఈ బుక్స్ చదివిన అబ్బాయిని అడిగితే మాత్రం కరెక్ట్గా తెలుస్తుంది. ఎందుకంటే ఇతను చదివే బీటెక్ 4th ఇయర్ అయినా ఈ 4 ఏళ్ళలో చదివిన క్లాస్ బుక్స్ కన్నా ఫిమేల్ సైకాలజీ బుక్స్ ఎక్కువ. కారణం తెలుసుకోవడానికి పెద్ద కష్టపడక్కర్లేదు. ఫిమేల్ సైకాలజీ బుక్స్ చదువుతున్నాడంటే ఖచ్చితంగా ప్రేమలో ఉండే ఉంటాడని అర్థం కదా. మరి ఇప్పుడు ఏ పనిలో ఉన్నాడు? ఇతనే రాజేష్. ప్రేమలో ఉన్నాడు పొద్దున్నే లేచి బస్టాప్లోను రైల్వే స్టేషన్లోనూ వెయిట్ చేయాలి, కానీ ఇలా మెడిటేషన్లో ఉన్నాడేంటి అనుకుంటున్నారా? చిన్న చిన్న విషయాలకు ఏం చేయాలో తెలియక సతమతమయ్యే ఒక అమ్మాయిని ఒక అబ్బాయి ప్రేమిస్తే ఆడిపాయిస్తేలానే ఉంటుంది. మనోడు సైకాలజీ బుక్స్ చదవడానికి, పేషెంట్స్ కోసం మెడిటేషన్ చేయడానికి కారణం ఒక అమ్మాయి. బర్త్డే రేపు పోస్ట్ పోన్ చేసింది అంటే కన్ఫ్యూజ్ అవుతున్నారా? దీనికి ఒక చిన్న స్టోరీ ఉంది. ఈ అమ్మాయి పేరు అవంతిక. ఓ 20 ఏళ్ళ క్రితం అక్టోబర్ 2కి 3కి మధ్య అర్ధరాత్రి 12 గంటలకు పుట్టింది. పుట్టగానే డేట్ ఆఫ్ బర్త్ 2nd నోట్ చేయాలా 3rd నోట్ చేయాలా అని కన్ఫ్యూజన్ డాక్టర్స్కి, ఆ తర్వాత పేరెంట్స్కి వచ్చింది. అప్పటి నుండి ఈ అమ్మాయి లైఫ్లో ఏ చిన్న డెసిషన్ తీసుకోవాలన్నా కన్ఫ్యూజ్ అవ్వడం కంటిన్యూ అయింది. అన్నయ్య, మమ్మీ కింద పిలుస్తుంది బ్రేక్ఫాస్ట్ గురించి. 5 మినిట్స్. అవును, ఈరోజు అవంతిక బర్త్డే కదా, నేను కాల్ చేసి విష్ చేయనా? అసలే చాలా కేర్ఫుల్గా హ్యాండిల్ చేస్తున్నా, నువ్వు కెలక్కు. ఈ గిఫ్ట్ ఎవరిది? నీకెందుకే, కిందికి వెళ్ళి అమ్మకి హెల్ప్ చెప్పు. ఉండు, చెప్తా మమ్మీకి నీ సంగతి. రే బావా, బావా, రే బావా. నీకెంత చెప్పైందిరా ఫోన్ చేసి ఇప్పుడు రావడం? నువ్వు పిలవగానే రాడని ఉండదు, పంజా కొట్టగదిరా పటాన్ చెరువులో రావద్దా ట్రాఫిక్లా. అసలేనే వచ్చేది ఉమెన్స్ కాలేజ్ రోడ్లో. ఏం అర్జెంట్కి రమ్మను? ఈరోజు అవంతకే బర్త్డే కదరా. అయితే అయితే అంటావండి బే, విష్ చేయాలి కదా. రే, నువ్వు ఈ 4 ఏళ్ళ అవంతిక బుల్ హైదరాబాద్లో ఏ అమ్మాయి ట్రై చేసినా పడిపోయేదిరా. అసలు నీకేం తక్కువ రా, పిల్లలకి పడుతున్నావా? నేను రాముణ్ణి రామరాజ్యానికి రాజుని అని రాముడు అనుకునుంటే సీతాస్వయంవరంలో లైన్లో నించునేవాడు కాదు, శివధనుస్సు విరిచి రాముడు సీతారాముడు అయ్యేవాడే కాదు. ఎంతటి వాడైనా ప్రేమించిన అమ్మ కోసం ప్రయత్నించాలరా. ఒరే, నువ్వు సైకాలజీ చదివా రామాయణం చదివా? మన ఎథిక్స్కి మించిన సైకాలజీ బుక్స్ ఇంకెక్కడా లేవురా. పద, టైం అవుతుంది. హర్షితి, ఏంటి ఎంతసేపా? చెప్తా కానీ ముందెక్కు. ఏంటి, బర్త్డే కూడా కంటే బర్త్డే సెలబ్రేషన్స్ ఎక్కువైపోయాయి, బోర్ కొట్టి లైట్ చూసుకున్నా. చా, లేకుంటే అందరు నిన్ను ఇంకో ఇయర్ ఓల్డ్ అయ్యావని గుర్తుగా పార్టీ చేసుకుంటారనుకుంటున్నావా? ఏదో ఆవంకతో అయినా అందరికి కలిసి ఎంజాయ్ చేయొచ్చని. చా, ఛాన్స్ మిస్ చేసావే. ఓరి బా,
అవి రోజుదే కలేజా. ఒరే బావా, లాస్ట్ 4 ఇయర్స్ గా ప్రతి అకేషన్ కి ఏదో గిఫ్ట్ ఇస్తున్నావు కదా. అవును. అయితే నా దగ్గర బ్రిలియంట్ ఐడియా ఉంది, చెప్పంటే చెప్తా. సరే చెప్పు. ఇప్పుడు నువ్వు గిఫ్ట్ ఇస్తాను ఎక్స్పెక్ట్ చేస్తుంది కదా, నువ్వు ఇలేదనుకో డిసప్పాయింట్ అవుద్ది. చెప్పేది పూర్తిగా ఎన్రా, ఆ డిసప్పాయింట్ నీ గురించి ఆలోచిస్తుంది, అప్పుడు తనలో లవ్ పుడుతుంది, అప్పుడు నీ గురించి ప్రపోజ్ చేస్తుంది, అప్పుడు నీ లవ్ సక్సెస్. అరే నా లవ్ కోసమైనా సరే తను డిసప్పాయింట్ చేయడం నాకు ఇష్టం లేదురా. ఆ డిసప్పాయింట్మెంట్లో తను నన్ను లవ్ చేసినా ఆ లవ్ నాకు అక్కర్లేదురా. అవంతిక, నువ్వు ఈ మధ్య షాపింగ్ లో ఏదైనా కొనాలని మిస్ అయ్యావా? ఇయర్ రింగ్స్. ఏ అవంతికారా, నువ్వు బర్త్డే మార్చుకున్నట్లు రాజేష్ కి తెలియదు కదా, చూడు వస్తున్నాడు. విష్ చేయండి, సంగతి చెప్తా. అడ్వాన్స్ హ్యాపీ బర్త్డే అవంతిక. క్వశ్చన్ పేపర్ ఏమైనా లీక్ అయిందా? ఇయర్ రింగ్స్. కనిపెట్టాడే. నాలుగేళ్లుగా లవ్ చేస్తున్నారా అవంతిక అని, బర్త్డే రోజు ఎలా ఉంటుందో నాకు తెలీదా? అవంతిక బర్త్డే రోజు పొద్దునే గుడికెళ్తుందిరా, నుదుటి మీద కుంకుమ బొట్టు ఉండాలి. కానీ లేదు, వచ్చేటప్పుడు చెట్టులో బొట్టు పోయిండొచ్చుగా. తన బర్త్డేని వాళ్ళ నాన్న పండగలా సెలబ్రేట్ చేస్తారా, నైట్ పార్టీ జరుగుంటే తన కళ్ళు రెడ్ గా ఉండాలి. కానీ చూసావా ఎంత కూల్ గా ఉన్నాయో. అంటే తన బర్త్డేని రేపటికి పోస్ట్పోన్ చేసుకుంది. అయినా ఏందిరా, నువ్వు అంత ప్రేమగా గిఫ్ట్ ఇస్తే చిన్న చిరునవ్వేనా? అబ్బా చిచ్చి. సీతాస్వయంవరంలో రాముణ్ణి చూసి సీత కూడా చిన్న చిరునవ్వే నవ్విందిరా, అది చాలు ప్రేమికుడు ప్రపంచాన్ని జయించడానికి. ఓ, అప్పటి నుంచే స్టార్ట్ అయినాయి తప్పులా. వెతికిన కనులే పడిన దిగులే నీకు చూపే వీలే ఉందా? మధువై మధువై నీపై కురిసిన కలలే నిన్ను నాతో కలిపే రోజే రాజే ఉందా? నీవు హలలో నా కుదురులేదు, నిదురలేదు నాకు క్షణములైన మరపురావి చూడే మాటలైన మౌనమైన నీవే. నీకోసమేగా నన్ను నేను కాదన్నా, కనుమూసైనా నిన్నే నేను చూస్తున్నా. పిలిచాని రే రే పలచాని, విడవాని రే వలపే అనుసారా,
ఏమైందో ఏమో కానీ ఎదలో Victorious, let's make the story a big success. Never another can be so glorious. Best on my heart as I obsess. Telisi, telisi, yedo teliyani padule prashne nalo lolo malli. నడిచి నడిచి నీతో యుగములే తరిగేపోయే కాలం విలువే ఎదురై విలపించేదే నీ తలపులలో నిలువలేను గడపలేను నేను సమయం ఎంత భారమైందో చూడు నాది అన్న ఏది అయినా నీదేగా నా జన్మ నీకు కానుకల్లే చేస్తున్నా మరు జన్మైనా నీకై నేను వేచున్నా పిలిచాని నే రే పలచాని ఊసే విడవాని నీ రే వలపే అనుసా పెరిగే దూరాలే కరిగే పోయేలా వరవే కంపే వినవే మనసా ఇది మన హీరో కథ. మ్యాటర్ ఏంటంటే మన సినిమాలో ఇంకో హీరో కూడా ఉన్నాడు. ఎస్, జీవితం అందుకే అంటారా పాగనైనా మూడున్నప్పుడే ముట్టుకోవాలి. నీ అప్ప మోసం చేసి గెలుస్తావరా? ఎలాగైతేంట్రా, నేను గెలిచాను, గేమ్ ఓవర్. ఇతండి నేను ఒప్పుకోను. చెప్పరా. ఇది తప్పు బాస్. ఇది తండి నేను ఒప్పుకోను. మళ్ళొచ్చావేంట్రా? నా దగ్గర కూడా ఒక కత్తి ఉంది, అది ఎంత ఉండదు, 6 అడుగులు ఉంటుంది. బ్రదర్, ఇంత చిన్న విషయానికి కత్తులతో మాట్లాడుకోవడం అవసరమా? ఇందాకేం జరిగింది కానీ? చీప్గా మనీ ఏంది, వెళ్తే కింగ్లా రిచ్గా వెళ్ డా. మనం రౌండ్ వేసుకుందాం. ఓకే. పేరు కృష్ణ చైతన్య, బీటెక్ డిటైన్. కొడుకు ఫ్యూచర్ లైఫ్ అంటున్న వీళ్ళ నాన్నకి కాలేజ్కి వెళ్తున్నట్టే కటింగ్ ఇచ్చి ఇలా క్లబ్లో కాడతాడు వీడు హాబీ, సారీ ఆల్మోస్ట్ ప్రొఫెషన్. అందుకే వీడు ఇక్కడ కేసీ, కింగ్ ఆఫ్ కెసినో.
పిల్లోడి ముందు గ్యాంబ్లింగ్ చేయరా. కేసీ కింగ్ ఆఫ్ కెసినో చెప్పింది వింటే మాటలతోనే పోద్ది, వినుక్కుంటే మక్కలరి కదా కపోద్ది. ఎక్కలేదా డైలర్ రెండుసార్లు రీకలెక్ట్ చేసుకో, ఫీల్ కరెక్ట్గా రీచ్ అయింది. ఏం కొట్టారే తీసుకెళ్ళా. రే బండి పెట్రోల్ మామా. శుభమస్తు కార్యక్రమానికి స్వాగతం. నా రాశిఫలాలు ఈరోజు రాశిఫలాలు ఎలా ఉన్నాయో చూద్దాం. ముందుగా మేషరాశి. కేసీ నీ రాసే రాసి నమ్మనరా, ఇక్కడ రాసిందే నమ్ముతా. నువ్వు మొక్కైరా అడుగుతును. అన్నిటా విజయం సాధిస్తా. హలో హలో ఎక్కడా అడ్బా. రే చాయ్ చెప్పే. కన్యారాశి. హేయ్ నారాసే. ఈ రాశి వారికి ఈ రోజు అనుకోని సంఘటనలు ఎదురవుతాయి. గొప్ప వ్యక్తులతో పరిచయం. ధన నష్టం. ఆ బొంగులే మంత్రి ఉంటేగా నష్టపోవడానికి. అనుకోని సంఘటనలు. నేనెవరో తెలుసా? మినిస్టర్ తాలూకా. గొప్ప వ్యక్తులతో పరిచయం. అబ్బా అశోకనా నీ అకౌంట్ లో రాసుకున్నా ధన నష్టం. అది అక్కడ వాళ్ళు. ఎవరు అక్కడ? నువ్వు ఫ్రీ ఒకరే కూర్చున్నాడు. అదేంటి అమ్మాయి ఆపదలో ఉందంటే నువ్వు ఆట ఆడదామంటావు? అవునా? నువ్వాడుబే. నేను అంత సీరియస్ గా చెప్తుంటే నువ్వు అంత క్యాషువల్ గా తీసుకుంటావేంటి? ఒక్కడు వీక్తే. ఈరోజు మన ప్రాఫిట్ ఎంత? ఇదేంటి ఏంద్రా టెన్షన్ పడినవా? ఇది మాకు రోజు ఉండేది కానీ నువ్వు కార్సేబే. అంటే అది వెంట పడింది. ఇదో పెద్ద అనుష్క మరి రోజుకోవడం ఎంట వాడికే. ఓ హలో, ఈ ఏరియాలో నేనే అనుష్క, నేనే ఐశ్వర్య. అయినా ఎన్నిసార్లు చెప్పాలే నీకు ఇక్కడ రావద్దనే. మరేం చేయను, నువ్వు కాలేజ్కి రావు సినిమాకి రావు అందుకే. అయితే నేను ఎక్కడుంటే అక్కడికి వచ్చేస్తావా? నువ్వు ఉంటే వచ్చేస్తా. సరేపా. ఎక్కడికి? సివియర్ కాలేజ్ తెలుసా? ఎక్కవేను. ఇంకోసారి వచ్చావో కాళ్ళు ఎరగొడతా. నిన్ను పోనీ. మామా నీ హ్యాండ్ ఇంకో రెండు రోజులు రేజ్ అయితే దీని అమ్మ జీవితం కారు కొని వచ్చిరా. ఏమంటావు? ఏడ్చినవుతి కొన్ని బైకే నీ కార్ దాస్తున్నా. ముందు బండి జాగ్రత్త. ఈ బైక్ నాదని మా నాన్న తెలిసిందనుకో సత్యం థియేటర్లో 3D సినిమా చూస్తున్నట్టు చూస్తాడు రా ఈ ఫేస్నే. ఈ బైక్ నీదని మా బాబుకు తెలిస్తే హర్రర్ సినిమా హెచ్డి క్వాలిటీ చూపిస్తాడు. వర్ని అబ్బా మీ నాన్నకి ఇది నీ బైక్ అని చెప్పిన అవుబే. అంటే అప్పుడప్పుడు డబ్బులు అవసరం అయితే బైక్ ఇన్స్టాల్మెంట్ చెప్పి డబ్బులు తీసుకున్నా. నువ్వు నీ బఫు నేషాలు అవులేగా. సీత చైతన్య ఇంకా ఇంటికి రాలేదేంది? వస్తాలే ముందు ఫోన్ చేయండి. వద్దొద్దు గారికి ఉంచవే, నాకు ఆ సాంబారే సరిపోతుంది. చాలు చాలు. నీకు నూరేళ్ళు రా, ఇప్పుడే నాన్న నిన్ను అడుగుతున్నారు. ఏంది నాన్న లేట్ అయింది? నాన్న అది లైబ్రరీకి వెళ్ళి వస్తున్నా. సరేరా తిందు గాని. ఫ్రెష్ అయి వస్తానమ్మా. నిన్నేమో టెంపర్ మా నాన్న టెంపర్ అసగ్గాడేమో లోఫర్ లోఫర్. ఎన్ని డబ్బులు వచ్చినాయి? 1, 2, 3. వాడు రోజు కాలేజీకి బస్లో వెళ్ళి రానీకే లేట్ అవుతుందిలే. అవునండి. మనమే కొంచెం ఖర్చులు తగ్గించుకొని వాడికి ఒక బైక్ కొనియాలి. సరిపోయింది మీరు మీ కొడుకును. ఓహో మై డాడ్. 1, 2, 3, 4. ఏందే
ఆ వాయిస్ చూడు, చిరాకు తప్ప ఏ ఫీలింగ్స్ ఉండవు కదా. అందుకే అన్ని ఫీలింగ్స్ ఉన్నాను, పట్టుకో, నన్ను వదిలే మరి. చా, వదిలేయడమా? అది కుదరదు. నీలో ఫీలింగ్స్ తప్పించుకుంటే నేను వేస్ట్. నువ్వు వేస్ట్ అని తెలుసుకోవడానికి అంత టైం అవసరమా? వాట్? నిన్ను వస్తూనే ఉండు. ఏ వద్దు, నువ్వు తోపే, ఊరికే జోక్ చేసా. సాగొట్ట, మ్యాటర్ చెప్పు. అమ్మా వస్తున్నా. అమ్మా తర్వాత, రేపు నన్ను ఫస్ట్ షో మూవీకి తీసుకెళ్ళు. ఒక్కసారన్నా బయటికి తీసుకెళ్ళవా ప్లీజ్. సరే సరే, రేపు కాలేజీకే వెయిట్ చే, వచ్చి తీసుకెళ్తా. వావ్ కేసీ, నువ్వు కేక. సరే సరే, బాయ్. ఒక అర్ధరాత్రి మూడు చీములు సినిమాకైనా బయలుదేరాయి. దారి మధ్యలో సడన్ గా ఆరు చీములు అయ్యాయి. ఎలా? వేరే బ్యాచ్ ఉందేమో. ఏ కాదు, ట్విన్సా? ఏ కాదురా, నువ్వే చెప్పురా బాయ్. అరే ఆ వెళ్ళి అద్దం ముందు నుంచి ఉన్నాయి. చెప్తారా రే, బయటకు రండి, సగం చెప్తా. ఎవడరా మావని తిట్టేది? మక్కలు ఇరిగిపోతాయి. ఎవరితో బావ గొడవ? అదేరా, ఆ ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ పద్మనాభం గాడు. ఓర్ నీ అప్ప లెక్చర్ పట్టుకోవాలి, అలా తిడుతున్నాం. ఏడ్చాలే, రికార్డ్ సబ్మిట్ చేయబోతే హాల్ టికెట్ ఏమన్నా? నీకు హాల్ టికెట్ ఇచ్చినా ఇవ్వకపోయినా ఒకటే రిజల్ట్ కదరా. దీన్ని ఎలాగైనా పడేయాలి రోజా. ఒరే అయినా, అమ్మాయిల బ్రెయిన్ అర్థం చేసుకోవడానికి అడ్డమైన బుక్లన్నీ చదువుతా, ఏమైనా ఉపయోగం ఉందా? నీకెందుకు బే? అదిరా, ఓన్లీ బిల్లపే మ్యాటర్ దీని దగ్గర. సరేరా, నువ్వు రైటర్ ప్రూవ్ అవ్వాలంటే ఆ శృతిని ఎలా పడేయాలో ఒక ఐడియా. రే రే రే, నీ ఆ టైప్ కాదురా. ఆ చెవిటి పడే. ఓకే ఓకే, ఇదిగో శృతి, నేను నీకేమైనా అప్పున్నానా? లేదే. అయితే ఎందుకు రోజు రోజుకి నీ మీద నాకు ఇంట్రెస్ట్ ఎక్కువైపోతుంది? నవ్వేసింది. కొంప తీసి పడిపోద్దా? ఏయ్ కూర్చోవచ్చా? కూర్చో. ఏయ్ ఏయ్, అక్కడ కాదు, నీ మనసులో. అరే బాబు, అరే మామ, పడిపోయిందిరా దేవుడా. అదే ద్రు బావా, అంత కామెడీ ఓడిపోయిందా? రేయ్, అది కామెడీ పీస్ కాబట్టి. అయినా నేను బుక్స్ చదివేది అవంతికాని పడేయడానికి కాదురా, అర్థం చేసుకోవడానికి. హాయ్ డాడ్. వాట్సాప్. అబ్బో సార్ చాలా బిజీగా ఉన్నారే. హాయ్ మమ్మీ. అబ్బో ఈవిడ కూడా ఫుల్ బిజీ ఉందిగా. ఏంటే, ఏం చేస్తున్నావు? కనిపించట్లే, గ్రీటింగ్ కార్డ్స్ చేస్తున్నా. గ్రీటింగ్ కార్డులు, నెయిల్ పాలిష్లు అమ్మాయిల కోసమే కనిపెట్టినట్టున్నారుగా. యా ఆబ్వియస్లీ. ఇటు ఇవ్వు చూద్దాం. ఏహే డిస్టర్బ్ చేయొద్దు. అబ్బో ఇంట్లో నేను తప్ప అందరు ఫుల్ బిజీగా ఉన్నారు కదా. నువ్వు ఖాళీగా ఉండడం ఏంట్రా, 4 సంవత్సరాల నుంచి బిజీగానే ఉన్నావుగా. Hey Mike. Hey. My drugs. Hey, oh, not the good drugs. Neither got no money. Take your money. Drugs. Is it original? Hey? Hey, I trust you, Mike. Give me drugs. Take your money. My drugs. Top. Imported. Imported. Huh? You're a good man, bro. Eh? Bye, Mike. Mesha Rasi. Ee Rasi varu ee roju ye karyakramam talapettina anako adrushtam kalisi vastundi. Annita vijayam sadhistaru. Aru thuru petra. Suri date vaste atu. అంటే పొద్దునట్టు సాయంత్రం ఒకట మాంతటికోబాకు రే, మాడతడి పోతే మామా తూర్పు కూర్చున్నాడు రా, లక్కు తన్నుకొస్తాంట. అవునా, వచ్చిన ఎందుకు కదా? సరే కూర్చోరా, పట్టాలేవిరా.
రే పట్టాలు తీసుకురా. ఎవరి దగ్గర కేసు? లక్కొస్తుంది అన్న. మరి ఎవడో వచ్చిండి ఇంద్ర. ఎవడ్రా కేసు? బాగా ఫ్రీ అవుతున్నావు. అసలు వర్డ్ బ్రదర్, కింగ్ సైజ్ పర్సనల్ తీసుకుంటూ ఒక్కడవే మాట్లాడుతున్నావు అంటే నువ్వేనరా కేసు? చూసినవారా, అది మన గురించి మనం చెప్పక్కర్లేదు. ఎస్ బ్రో, కేసి కింగ్ ఆఫ్ కెసినో. వాట్ మ్యాటర్ షౌటింగ్ బై? మా వాడి దగ్గర డబ్బులు లాక్కుని పంపించారంట. ఏమ్రా గట్లేపినావా? స్కూల్ పిల్లోడివిరా నువ్వు. పిల్లలతో ఆడటం కదరా, దమ్ముంటే నాతో ఆడు. ఏంటి పైసలు అడుగుదాని వచ్చి వాడితో ఆడదా అంటున్నా? వెంటనా వాడితో ఆడితే కూర్చున్న చోటే ఆస్తులు మొత్తం అమ్మిపిస్తాడు. అంతుందా? ఏంట్రా నీ కెపాసిటీ? నా కెపాసిటీ నీ ఎస్టిమేషన్ కంటే ఎక్కువే ఉంటుంది. నాకు కానీ కాలిందంటే నీ గెస్తుల కన్నా గలీజ్గా ఉంటుంది. ఛీ, ఇలాంటి వాళ్ళ వల్లేరా పంచ్ డైలాగులు చెప్పాల్సి వస్తుంది. అవునా? అయితే ఆడదాం పద. అన్న వద్దన్నా. హలో. హలో, వస్తా అన్నావు? ఎక్కడున్నావు? వస్తున్నా, 15 మినిట్స్ ఆన్ ద వే. సరే వెయిట్ చేస్తాను, తొందరగా రా. ఓకే బాయ్. ఎక్కడికి రా మామ? రే పోవాలరా, పనుంది. ఏహే వీడెంతరా, అర్నించంలో ఆస్తి అమ్మేస్తాడు, నువ్వు కూర్చోరా. సిగరెట్ ఉంటే వా. చాల్, థ్యాంక్ యూ. చెప్తేనావా ఏమైందో? మొత్తం సంగనగిపోయింది. నేను నమ్ముకొని రావడం నాది బుద్ధక్వ. కేసీ గారు కింగ్ రా పట్టే ఆస్త దావతరే. దావత రే పోవాలరా, రే పార్టీ ఇవ్వాల్సిందే మామ. రే పార్టీ, రే ఆగండి. రే కడుదా. ఏం తింటున్నావు? హే బ్రో, కోక్ విత్. చూడు
ఇంకొక షార్ట్ కట్ ఉంది తెలుసా, పదా తీసుకెళ్తా. ఏంటే హెల్ప్ చేద్దామని వస్తే నన్నే కొడతావా? దీన్ని లాక్కురండిరా. చికెన్ పిట్ట మర్చిపోయాను, మంచిగా గుర్తుకొచ్చింది. రాజా ఎగ్ బ్లడ్ చికెన్. ఏమైంది మామా? ఏమైంది మామా? అది చెప్పు మామా. అది చెప్ప చెప్ప మామా. మామా నా గర్ల్ ఫ్రెండ్ యుఎస్ పెళ్ళికి వెళ్ళిపోయింది మామా. పతివ్రత. వాడికేమో మ్యాటర్ తెలియక వీకెండ్ కో ప్లేస్ తిప్పుతుంటే, ఇదేమో ఫోటోల మీద ఫోటోలు ఎఫ్బిలో అప్లోడ్ చేస్తుంటే నాకు ఎలా ఉంటుంది చెప్పు మామా. ఈ రోజుల్లో పాపలు రూపాయికి వాల్యూ లేదురా, డాలర్కి వాల్యూ ఇస్తుంది కాబట్టి నీ ప్లాంతర పక్కడి నీ కాలర్ పట్టుకుని నెట్టేసిందిరా. అమ్మాయిని నమ్ముకుంటే అడుక్కు తింటావురా, అడుక్కు తింటావు. యుఎస్ పెళ్లి కొడుకులు ఇండియన్ అమ్మాయిలని పెళ్లి చేసుకుని బ్యాన్ చేయాలి మామా. సోడా బుడ్డి పిల్లకి మొగుడు, సినిమా స్టార్ పల్లెటూరు పాపకి మొగుడు, పారిన సార్ బెటర్ అరే దొరికాడంటే బ్రదరు నిన్ను సైడ్ వేస్తారే, పక్కరా అయిపోతావులే మనలాగి ఆడపిల్లలంతా ఇన్నోసెంట్ కాదులే. అబ్బరే చెప్పగలకైనా మోకులు సాఫ్ట్ బ్యాడ్ మొగుడు మీద ఆశలు, స్టార్ నైన్ గర్ల్స్ క్యార్ చెయ్యరు వాటి కన్న బట్టలు దొరికినప్పుడు. ఆ సోడా బుండి పిల్లకి మొగుడు సినిమా స్టార్. పక్కన స్కాచ్ బాటిల్ ఉండక దేని వైపు లాగుతుంది మనసు నీకైనా, అత్త కుదురుండక అనుష్కాన్ని చూడవా, రెండో పెళ్ళికైనా సిద్ధమే కదా అనవా. స్టార్
నవ్వని పువ్వులిచ్చినవని లైఫ్ లాంగ్ ఉండమంట తప్పు రామావ ఖర్చు పెట్టినవని తప్ప మాకలుస్తుని దురద నీకు ఉంది కనుక చేసినావు మావా నీతో ఉన్న నాడు నువ్వే తనకు కింగురా బాగా పలిసి నోడి పట్టి నాక బొంగురా పిల్లకి మొగుడు సినిమా స్టార్ బావా రోజు పొద్దునే ఒక గంట సాయంత్రం ఒక గంట రోజుకు 2 గంటలు 365 రోజులు 4 సంవత్సరాలు అయ్ బాబాయ్ ఒరే బాబాయ్ ఈ టైలో పార్ట్ టైం జాబ్ చేస్తుంటే 10-15 లక్షలు ఎనకేస్తూనే ఉన్నావు చా ఒరే బాబా నీకు ఐడియా చెప్పమంటా వద్దంటా వద్దు అయితే ఈయన నీ వెనక నేను ఆ వంతికి వెనక శృతి ఈ కాంబినేషన్ నేను కొంచెం కాన్సన్ట్రేషన్ చేసి ఆ శృతిని పడేసాను అనుకో అప్పుడు ఎంత చక్క మీద కలిసి మీద కలిపేయచ్చు ఏమంటా దాన్ని పడుతుందంటావారా ఓరే చేతను పడేయడం కష్టం కానీ ఈ సోర్పు నక్కని ఎంతసేపా పడేద్దాం ఏంది అంటున్నావా ఈ నాలుగేళ్ళ మావాడుకునే నేను ఎక్కువ ఖర్చు పెట్టాను తెలుసా ఇద్దో ఇంత చిన్న చాక్లెట్ పెద్ద జోగులో పట్టవు కదా తీసుకో శృతి అవంతిక ప్లీజ్ నేను 4 ఇయర్స్ గా లవ్ చేస్తున్నా కనీసం నేను చెప్పేది 5 నిమిషాలు కూడా వినలేవా మాట్లాడాలని నాకు ఉంటుందిరా కానీ నిన్నతో మాట్లాడితే నీకు హోప్స్ పెరుగుతాయి నేను నిన్ను లవ్ చేస్తున్నా అనుకుంటావు అలా అనుకుంటే 4 ఏళ్ళు నీ వెంట పడేవాని కాదు అవంతిక నువ్వు నా అనుకున్నా కాబట్టే నీ వెంట పడుతున్నా సరే చెప్పు నా ప్రేమని 5 నిమిషాల్లో చూపించమంటే నా వల్ల కాదవంతిక ఎంత ప్రేమించాడో గుర్తు పెట్టుకుంటేనే గొప్ప ప్రేమికుడు అంటే నిన్ను గుర్తు పెట్టుకోలేనంత ప్రేమించాను ఐ లవ్ యు అవంతిక నాకు తెలుసురా నీకు 5 నిమిషాలు టైం ఇచ్చినా 5 ఏళ్ళు టైం ఇచ్చినా నువ్వు చెప్పే మాట ఇదే అందుకే నేను నీతో మాట్లాడను శృతి చెప్పినా చెప్పకపోయినా నా మనసులో అదే ఉందనే విషయం నీకు తెలుసు అన్నమాట థ్యాంక్ యూ అవంతిక అవి రెడీ అయ్యి భోజనానికి రా నాకేమొద్దు వద్దా నీకు అసలు తింటే పెట్టద్దు రేపటి నుంచి వండిందంతా వేస్ట్ అయిపోతుంది పెట్టకు నా ఫుడ్ కూడా నువ్వే మెచ్చు అన్నయ్య అన్నయ్య మంచి సినిమా వస్తుందిరా రాజేష్ మళ్ళీ ప్రపోజ్ చేశాడా పోనీ నిన్ను డిస్టర్బ్ చేయొద్దని చెప్పనా నాన్న నేనేం చెప్పకపోయినా నువ్వు నన్ను ఇంత బాగా ఎలా అర్థం చేసుకుంటావు నిన్ను అర్థం చేసుకోవాలి నేను ఎప్పుడు అనుకోనమ్మా ఆటోమేటిక్గా నువ్వే అర్థం అవుతావు బికాజ్ యు ఆర్ మై బేబీ మనకు దగ్గరైన వాళ్ళు మన మాట వింటారు మన మనసుకు దగ్గరైన వాళ్ళు మన మౌనాన్ని కూడా వింటారు చెప్పు రాజేష్తో మాట్లాడినా నూనెను నేను బాధపడుతోంది వాడు నన్ను ప్రపోజ్ చేశాడని కాదు
నేను చెప్పినా వినకుండా టైం వేస్ట్ చేసుకుంటున్నాడని. చివరికి వాడు ఎంత హర్ట్ అవుతాడో. బట్ చాలా మంచోడు అన్న. అవి నేను అతను సపోర్ట్ చేస్తున్నాను కాదు, కానీ నేను కూడా ఒకప్పుడు అబ్బాయినే, ఆ స్టేజ్ ఫేస్ చేసిన వాడిని. నేను నీకు లక్ష సంబంధాలు తీసుకురాగలను, కానీ నీకు ఫీలింగ్స్ వచ్చి లైఫ్ లాంగ్ హ్యాపీగా ఉంటావని గ్యారంటీ ఏంటి? చూడవి, నువ్వు అబ్జర్వ్ చేసావు లేదో, రాజేష్ గురించి ఎప్పుడు చెప్పినా పాజిటివ్గానే చెప్తావు. మేబీ అతనంటే నీకు కూడా ఇంప్రెషన్ ఉందేమో. నానా? అవును, నువ్వు అనుకునే చాలా విషయాలు నువ్వు చెప్పకుండానే ఆటోమేటిక్గా అతను తెలిసిపోతాయని చెప్పావు కదా. అర్థం చేసుకునేవాడే కావాలని అందరూ కోరుకుంటారు. మేబీ యూ షుడ్ థింక్ అబౌట్ హిమ్. లోపలికొచ్చే ముందు డోర్ నాక్ చేయాలనే సెన్స్ లేదా? ఎలా హలో రాజేష్, అవంతిక నువ్వు కాల్ చేసావా? నిన్ను కలుద్దాం అనుకుంటున్నాను. వాట్? ఓ, తిట్టడం ఏమైనా బాకీ ఉండిపోయిందా? నీ మొహం తిట్టడానికి కాదు, నీకు మాట చెప్పాలని. నీకు నచ్చింది, నువ్వు వినాలనుకున్నది. అవునా? ఏంటది? చా, అది కలిసాక చెప్తా. ఇప్పుడు చెప్పొచ్చు కదా. ఇన్ని రోజులు వెయిట్ చేసావు, ఇంకొకరోజు వెయిట్ చేయలేవా? నువ్వు చెప్తానంటే ఎన్ని యుగాలైనా వెయిట్ చేస్తా. ఇంత పేషెన్స్ ఎక్కడిదిరా నీకు. బాయ్. ఆర్తి, వచ్చేటప్పుడు డోర్ నాక్ చేయాలని సెన్స్ లేదా? ఐఎమ్ సారీ. పో, నేను నీతో మాట్లాడను. నీకు విషయం తెలుసా? అవంతిక కాల్ చేసింది. అవంతిక కాల్ చేసిందా? ఏమనింది? ఏం లేదు. అయ్యో, కానీ రేపు కలుస్తానంది. అవునా? కంగ్రాట్స్ బ్రో. అక్కడ లింగ శసిస్తాడు, ఇక్కడ ఈ మలింగ పాటిస్తాడు. మామా, తలైవా సినిమాకి రమ్మంటే రన్ అన్నామంట. వాట్ మ్యాటర్? టెలిమేసా? ముక్కల ముందున్న కేసీ చేతిలో ఫోన్ ఉందంటే ఐ గాట్ ఇట్. నాలుగు రోజులు నేహా కనిపించేసరికి గుబులు స్టార్ట్ అయింది కదా. కామెడీ చెప్పినా కరెక్ట్గా చెప్పినవరా పదా. లేదు మామా, ఐ వాచ్ రాశి ఫలాలు. నాతో రాకుంటే నీకు పగులుద్దంట. ఇప్పుడిదే నీ రాశి ఫలం. నీ అయ్య టెంపర్, నీ అక్క టెంపర్, నీ చెల్లి టెంపర్, ఏయ్ నువ్వేమో లోఫర్, మనం ఇంకా సూపర్. కమన్ మామా, ఓపెన్ ఓపెన్ ఓపెన్. ఏంద్రా బైక్ ఏదిరా? బైకా? అంటే రోజు తోలి తోలి బోరు కొట్టేసి ఎక్స్చేంజ్ లభ్యాసా? నువ్వు హోపన్ మామా, హోపన్. అబ్బా బైక్ అమ్మడం అది సర్వీసింగ్ ఇచ్చారా? సర్వీసింగ్ ఇచ్చా. హోపన్ హోపన్. జరిగా. నా పేరు అశోక్. 1 2 3 అమ్మయ్య. ఓకే, అరే అరే. హాయ్ కేసి, కృష్ణ చైతన్య. హాయ్ పిసి, ప్రియాంక చోప్రా. ఏసి, అశోక్ చారి, నేహ ఉందా? వీడిని పంపించి నువ్వు నా తరా, ఐ విల్ డిస్కస్ ఇన్ ఇంపార్టెంట్ మ్యాటర్. నేహ, ఏమైంది? ఎన్నిసార్లు కాల్ చేయాలి నీకు? నిన్నే. నీ హెల్త్ బాగానే ఉందా? ఐమ్ ఓకే. అరే 2-3 రోజులు సార్ స్విచ్ ఆఫ్ ఉంది, బ్యాటరీ అయిపోయింది. ఒక్కడి పీకానంటే నాకేమైతే నీకెందుకు? నేను
చెప్తే వింటావా అసలు? సరే ఇప్పుడు చెప్పు, వింటాను. వాడెక్కడుంటాడో నీకు తెలుసా? ఆఫీస్లో పని ఉండి ఇక్కడికి వచ్చినా గానీ నువ్వేంది ఇక్కడ? నాన్న అది ఫ్రెండ్ స్టడీ మెటీరియల్ ఇస్తా అంటే. సరే సరే తీసుకొని తొందరగా ఇంటికి వచ్చాయి. ఓకే నాన్న, మీరు వెళ్ళండి అన్న. వినాలనుకున్నది ఏదో చెప్తాను. చెప్పవంతిక. ఐ Ah!
మామూలే కానీ లైట్ తీసుకో, మన సరదాగా స్టోరీ కంటిన్యూ చేద్దాం. అడుగుతుంటే కమ్ముకున్నావేంద్రా? అది కనుక్కోవాల్సింది మీరుబే. రేయ్ అదన్రా, హాయ్ కేసీ. రోజు వెంటపడి దిమాగ్ ఖరాబ్ చేస్తున్నావు అనుకునే గానీ నువ్వు కనిపించకపోతే నాకే దిమాగ్ ఖరాబ్ అయ్యేంత ప్రేమించానని తెలీదే. సారీ. ఎప్పుడు చిరాకు పడే నువ్వు సడన్ గా సారీ చెప్తుంటే కొత్తగా ఉంది. ఇప్పటివరకు ఎవరికైనా సారీ చెప్పావా నువ్వు? లేదే. ఏం లేదు ఏం లేదు. ఇప్పటివరకు లైఫ్లో ఎవరికి చెప్పని మాట ఇంకోటి ఉంది. ఏంటది? అది ఐ లవ్ యు. అబ్బా, ఎవరైనా ఐ లవ్ యు ఇలా చెప్తారా? ఏం చేయనే, నా ప్రేమ కూడా కోపంగానే ఉంటది. అది నీకు అర్థం కాదు. సర్లే, అడ్జస్ట్ అయిపో. ఐ లవ్ యు టూ కేసీ. పర్వము వేడుక
మంచి కాస్ట్లీ హాస్పిటల్ పోయిన అయింది. నువ్వు కోలుకోవడానికి టైం పడుతుంది లేరా, కాస్ట్లీ హాస్పిటల్కి పోలేవుగా. రాత్రి ధైర్యం చేసి 1 o'clock ఒక అమ్మాయికి ఐ లవ్ యూ అని మెసేజ్ పెట్టాను రా. జీవితం వెంటనే రిప్లై వచ్చింది మామ. ఏమన్రా మెసేజ్? సెండింగ్ ఫెయిల్ డ్యూ టు లో బ్యాలెన్స్ అంట. సర్లేగానే 2 coffees చెప్పవే. 2 coffee ప్లీజ్. ఏం తమ్ముడు కొన్నావా? నీ దయ ఏడ్సేవలేరా. ఏందే ఇంత బిజీ పర్సన్, నువ్వు కూడా అర్థం చేసుకోవా. ఇప్పుడే హైవే మీదకి ఎక్కిన వాల్వో బస్ లా దిట్టంగా ఉంది. ఎవర్రా ఇది? నువ్వు కొట్టినా కూడా వాళ్ళకి బుద్ధి రాలేదు చూడు. ఎవడే? అదిగో అక్కడ. నువ్వు కొట్టిన వాడిని నువ్వే గుర్తుపట్టలేకపోతున్నావా? ఎవడు వాడే ఆ రోజు నేను నేర్పించింది. వాడా నేను నేర్పించింది? అవును. హే మరి నువ్వెవరిని కొట్టావు? అంటే నేను కొట్టింది. వన్ మినిట్ బ్రో, లారు బస్ చేయడట్టుంది. ఏ మీరు రారా?
లెట్స్ కంటిన్యూ. రే ఇటే అడుగు తిను. వరల్డ్ చెస్ ఛాంపియన్షిప్ గెలిచిన మాస్టర్ గ్యారీ కాస్పరోవ్. మాస్టర్ కాస్పరోవ్ ఇంత చిన్న వయసులో అంత పెద్ద కప్పు కొట్టాడంటే గ్రేట్ మామా. నీ అబ్బ మాస్టర్ అంటే ఆ మాస్టర్ కాదురా, అసలు నీకు చెస్ ఆడడం వచ్చా? చెస్ ఆడడం వచ్చా? నువ్వు గ్రౌండ్ లో ఉండు, ఒక్క నిమిషంలో షూ వేసుకొస్తా. చెస్ గ్రౌండ్ లో ఆడేది కాదురా, ఇండోర్ గేమ్ అది. ఓ ఈ మధ్య ఇండోర్ మార్చారా? నా కర్మ. కేసీ నువ్వైనా చెప్పరా. కేసీ సీరియస్ బాయ్. బై మిస్టేక్ రాజేష్ ని కొట్టాడుగా, అందుకే బాధపడుతున్నాడు. మిస్టేక్ గానే కొట్టినావు కదరా. నేను వెళ్ళి మాట్లాడతా. చా నువ్వు వెళ్ళి హే బ్రో నా వాళ్ళ మిస్టేక్ జరిగింది, సారీ లైట్ తీసుకో ఓకే అని అంటే ఇట్స్ ఓకే అని హక్ చేసుకుంటారు కొనవా? దొరికితే కుమ్మేస్తారా? అరే బంది చెప్పాడుకే. మీరేం రావాల్సిన అవసరం లేదు, తప్పు నాది. నేను అంటున్నా రే ఆగరా, రే వద్దురా ప్లీజ్ రా. ఏ నువ్వు చెప్పాడుకి వెళ్ళని. నువ్వేంటి నేను కోట్లు ఆడమన్నాడు. కోరుకొట్టి సరదాగా తండ్రులు ఉన్నావని వచ్చావా? నేను రాజేష్తో మాట్లాడాలి. ఆడు బిజీగా ఉన్నాడులే, మాకు చెప్పు. రాజేష్ నీతో కొంచెం మాట్లాడాలి, నా వల్ల ఒక చిన్న తప్పు జరిగిపోయింది. చిన్న తప్పు ఏంట్రా? ఐఎమ్ సారీ రాజేష్. Rajesh, I'm really sorry. Guys, let's play. Come on, guys, let's play. Okay, come on, come on, guys, come on. Rajesh. Hey, రాత్రి కలిసావా? అప్పుడే గుర్తొచ్చేసానా? నేను టెన్త్ క్లాస్ కూడా చదివా పాస్ అయ్యాను, ఇంటర్ కూడా చదివా పాస్ అయ్యాను, బీటెక్ కూడా చదివాను, ఆఫ్ కోర్స్ పాస్ అవ్వలేదనుకో. నిన్ను కూడా చదివే లవ్ చేశాను మ్యా, ఐ లవ్ యూ మ్యా. అయినా మన పెళ్లి జరగదు, ఇంట్లో సంబంధాలు చూస్తున్నారు. ఏయ్ అడ్డ చూస్తారు. ఏయ్ కావంటి మా ఇద్దరు లేచిపోదాం. అమ్మో లేచిపోడమ్మా, మా ఇంటి పరువు పోతుంది. ఏయ్ నేను ఉన్నాను కదా. ఆహా మా అమ్మ నాన్న లేచిపోయి పెళ్లి చేసుకున్నారు. అమ్మ నాన్న మా అక్క అత్త కూడా లేచిపోయారు. అక్క అత్త కూడానా? మా చెల్లి పాలవాడితో పారిపోయింది. పాలవాడుతోనా? మా అన్నయ్య 2 సార్లు ఎదురింట ఆంటీతో జంపు. ఇప్పుడు నేను కూడా లేచిపోతే మా ఇంటి పరువు ఏం కాను, నేను రాను. ఇంతమంది లేచిపోయినారు, మీ ఫ్యామిలీ పరివాడింది మ్యా. చే ఫోన్ పెట్టా.
వద్దంటే లో ఇప్పుడు చూడు ఏం జరిగిందో అక్కడ కూడా ఉండాల్సింది సైలెంట్గా సారీ చెప్పొచ్చావు కాలర్ పట్టుకుంటా కాలర్ సారీ చెప్పినంత మాత్రాన చేసిన తప్పు జరిగిన లాస్ క్లియర్ అయిపోరా అంటే ఇప్పుడు మళ్ళీ వెళ్ళి వాడి కాలు పట్టుకుంటా కాలర్ పట్టుకునే వాడి కాళ్ళు పట్టుకునేంత మంచోడనైతే కాదు కానీ వేరే మార్గం ఉంటే చూడండి రా నీ వల్ల తనకి దూరమైన అమ్మాయి దగ్గరికి వెళ్ళి నిజం చెప్పి కలిపేస్తే కరెక్టే కదా బా మనుషుల్నే కలుపుకోలేకపోతున్నాం ఇంకా మనుషుల్నే కలుపుతాం మీరేం టెన్షన్ పడకండి రా నేను చూసుకుంటాలే రే చోటు టీరా సరిగ్గా నడుపురా తాగబోతు సచ్చినాడు డ్రంక్ అండ్ డ్రైవ్ ఇస్ డేంజరస్ రే దాని మూతన్న పెట్టు నా మూతికి దూరంగానే పెట్టు లేడీస్ అమ్మయ్య మా బండికి ఏం కాలేదులే అయినా మీరేంటే ఈ టైంలో అయినా మీరు ఎక్కడ పోతే నాకేంటే హాయ్ సిరి 4 ఇయర్స్గా నిన్ను లవ్ చేసిన పడిపోయేదాన్ని ఎవరో పిచ్చ మొహం దాని వెంటబడి టైం వేస్ట్ చేసుకున్నా ఏంటి వాగుతున్నావు నువ్వేంటే అసలు నన్ను చూడే నా ఫిజిక్ ఏంటి నా కలర్ ఏంటి ఇప్పుడు నేను నిన్ను గోకితే నువ్వు నాకు పడతావా లేదా అంటే నా లాంటి క్వాలిఫైడ్ గై లైఫ్ లాంగ్ కళ్ళల్లో పెట్టుకుని చూసుకుంటానంటే చేసుకోరు అర్థం చేసుకోరు ఎందుకు చేసుకుంటారు సైకోలు గ్యారంటీ ఇస్తావా అంటే What did you say? Lifelong happy ga chusukuntavani. Guarantee enti? Nannu emana shop lo bommanu anukuntunnam ante mello guarantee card esukoni tiragadaniki. Premanu manasto artham chesukogalame. Kallato choodalem. Manastone choodagalam. Premalo unnappudu evaraina ilage maatladtaru. Pellayake regular pellam laga treat chestaru. Oho, adda nee confusion. Okay. Nen love chestuna kabatti adi lifelong untada ani doubt padutunnam. మరి ఎవడో ఒకటి పెళ్లి చేసుకుంటాడు కదే వాడు గ్యారంటీ కార్డు పెట్టుకొని వస్తాడా 4 ఇయర్స్ 365 డేస్ 24 అవర్స్ మాక్సిమం టైం నీ గురించి ఆలోచించానే నీకే అడిక్ట్ అయిపోయాను ఈ ప్రపంచంలో నాకంటే నిన్ను ప్రేమించేవాడు ఇంకోడు ఉండడే నీ బ్యాడ్ లక్ యు మిస్డ్ ఇట్ బాయ్ జాగ్రత్తగా వెళ్ళు పోయే బాధ నీ వలనే తెలిసే నేడు ఊపిరి ఆగే ఈతలు నీ తలపే ఇంకా చూడు కన్నుల్లోన నీ కలలే నన్ను వీడిపోయాయి గుండెల్లోన ఆలలే నింగే దాటి ఎగసాయి గడిచే ప్రతి నిమిషం నీ ధ్యాస నీ తోడలేకున్నా మేఘాలన్నీ కన్నుల్లోన కురిసిపోయే జారే కన్నీరంతా వెళ్ళు వల్లే మారే నేనే కాదు అన్న గుండెల్లోంచి పోవే నువ్వే లేని నేను ఎంతో బాగున్నానే ప్రాణాలన్నీ నిన్నే పొమ్మన్నాయి తిరిగేమో నన్ను చూసి నేడు ఇలా మేఘాలన్నీ కన్నుల్లోన వానలాగా మారే అలా అర్థం చేజారి పగిలే పోయాక నతికేరిలున్నదా హృదయం నీ కోసం విసిగి వేసారి అలసే కాదన్నదా
ఈ లోకంలో నీ ఆడాలంత నీలాగా లేరు అంట. ఈ లోకంలో నీ ఆడాలంత నీలాగా లేరు అంట. కనుమూసి నిన్ను చూసా ప్రతి నిమిషమే ప్రాణం పోయే బాధ నీ వలనే తెలిసే లేడు. ప్రేమించానే ప్రేమే లేని రాయిలాంటి మనసునలా రాలే పూలా బాధమైన గాలి ఆగి చూడదనా. మదిలో మౌనాలు ఎదలో శోకాలు తీరే పోనన్నవే కరిగే కాలాలు వెలిగే దీపాలు నాతో రానన్నవి. ఆ వెన్నెల్లో నా తరలు అన్నీ నన్ను చేరి ఓదార్చేనే. ఆ వెన్నెల్లో నా తరలు అన్నీ నన్ను చేరి ఓదార్చేనే. నిన్ను నేను వెలివేసా ఈ జన్మ పోయే చరే కన్నీరంతా వెళ్ళు వల్లే మారే. నేనే కాదు అన్న గుండెల్లోంచి పోవే. నువ్వే లేని నేను ఎంతో బాగున్నానే. ప్రాణాలన్నీ నిన్ని పొమ్మన్నాయి పొమ్మన్నాయి. ఇంకా పడుకో ఉన్నాడు. వాము టైం అయిపోతుంది. రే బావా లేరా, రే బావా లేరా. ఏంట్రా పొద్దున్నే పొద్దున్నే అక్కడ శృతి వెయిట్ చేస్తుంటే. శృతియా? చిచ్చి అవంతిక. అవంతిక నిన్నే చెప్పా కదరా చాలు ఓవర్ నౌ. నౌ ఐమ్ సింగిల్ అందుకే హ్యాపీగా నిద్రపోతున్నా. ఎప్పుడేం చూసావా నన్ను ఇలా? చాలు అవురా, నిజంగారా బావా. నేను ఏదో తాగేసన్నా ఒకనన్నరా. బా తాగి మర్చిపోవడానికి నేను అవంతికని ట్రై చేయలేదురా, లవ్ చేశాను. ఎలా అంత లవ్ చేస్తే ఇప్పుడు ఎందుకు ఇలా? ఏరా బావా, ఇలా అనుకోకపోతే ఉండలేమురా. అయినా ఇంకెప్పుడు తన టాపిక్ నా ముందు తీయకు. అంటే శృతి టాపిక్ కూడా తీయకూడదా? శృతి సీతే పోయినాక సూర్ప నాకెందుకురా? సూర్ప నాక ఇప్పుడు నాకు అది సీతరా. హలో అంకుల్. వన్ సెకండ్. ఐఎమ్ కృష్ణ చైతన్య. యా ఐఎమ్ లోహిత్. హాయ్, మీతో ఒక విషయం మాట్లాడాలి. కమ్. యా కమ్ ఆన్ టెల్ మీ ఏంటి సంగతి? అది అంకుల్, యాక్చువల్గా చూడు, జాబ్ కోసం అయితే ఆఫీస్లో వచ్చి కలవు, ఇలా పార్కులో కాదు. చిచ్చి జాబ్ గురించి కాదు అంకుల్. మరి మీకు సారీ చెప్పడానికి వచ్చాను. వాట్? యాక్చువల్లీ ఈ విషయం నేను రాజ్కి చెప్పాను అంకుల్, కానీ అంతను పట్టించుకోలేదు. ఈ విషయం చెప్పడానికే వచ్చాను అంకుల్. ఓ, నువ్వు నా కొడుకు రాజేష్ ఫ్రెండ్వా? దేని గురించి? ఆ రోజు ఆ సంఘటన అనుకోకుండా జరిగింది అంకుల్. జరిగిందానికి నేనే చాలా ఫీల్ అవుతున్నాను. ఐఎమ్ రియలీ సారీ అంకుల్. జరిగింది మీరైనా అర్థం చేసుకుంటారని చెప్తున్నాను అంకుల్. థ్యాంక్ యూ కేసీ, సారీ చెప్పినందుకు కాదు, నా కొడుకు లవ్ గురించి చెప్పినందుకు.
హాయ్ రాజేష్. హాయ్ డాడ్. ఐఎమ్ సారీ. ఎందుకు డాడ్? నేను నా కొడుకుతో ఫ్రెండ్లీగా ఉంటానని చెప్పుకునేవాడినిరా, బట్ నౌ ఐ ఫెయిల్ టు బి యువర్ ఫ్రెండ్. డాడ్, ఇప్పుడు ఏమైంది? నా కొడుకు 4 ఇయర్స్గా ఒక అమ్మాయిని ప్రేమిస్తున్నాడన్న విషయం నేను తెలుసుకోలేకపోయాను. డాడ్, రాజేష్, నువ్వు ఒక అమ్మాయిని ఇంత స్వచ్ఛంగా ప్రేమిస్తున్నావంటే ఐ ఫీల్ ప్రౌడ్. బట్ ఇట్స్ ఆల్ ఓవర్ నౌ డాడ్. ఇప్పుడు ఆ ప్రేమ లేదు. సారీ డాడ్, చూసుకోలేదు. మనం ఎంతో పదిలంగా మన ప్రేమను ఎదుటి వాళ్ళకి ఇవ్వడానికి ట్రై చేస్తాం, కానీ వాళ్ళు తీసుకున్నప్పుడు నో యూజ్ డాడ్. అయినా చెల్లికి ఇవన్నీ తెలివిగా డాడ్, అందుకే మీకు చెప్పుంటుంది. చెప్పింది చెల్లెలు కాదు కేసి. వాట్? అయినా వాడెందుకు కలిచాడు నిన్ను? సారీ చెప్పడానికి. నా వల్ల పగిలింది కప్పు కాబట్టి క్లీన్ చేసుకోగలిగాను, కానీ వాడి వల్ల పగిలింది నా మనసు. పందిరా కొట్టవేదిరా, మింగేసావా? ఉండరు బాబు. నీ అబ్బా నా మీద మెడ ప్లాన్ చేసినారా? సరే వండడా. నీ నువ్వు నీకెన్నిసార్లు చెప్పాను ఇక్కడ రావద్దని, నువ్వు కాడ్సేరా? నేను కూడా అది చెప్పడానికే వచ్చాను. నువ్వు కాలేజ్కి వస్తే నేను ఇక్కడికి రాను. అంటే కేసీయా కాలేజా? వెరీ ఫన్నీ. నేనంటే ఇష్టమా? బీభత్స. నన్ను ప్రేమిస్తున్నావా? ఘోరంగా. నన్ను పెళ్లి చేసుకుని సెటిల్ అయ్యే ఉద్దేశం ఉందా? ఖచ్చితంగా. అయితే నేను చెప్పింది విను. నాకు తెలుసురా, వీ డ్రాప్ అయ్యి ఎప్పుడోసారి చదువుకు బాగుపడతాడని. మామా హుక్క హుక్క. ఫిమేల్ సైకాలజీ? ఇదేంటి, నువ్వు ఫిమేల్ సైకాలజీ బుక్స్ చదువుతున్నావు? ఏ చదవకూడదా? రాజేష్ అంటే నిన్ను అర్థం చేసుకోవడానికి ఫిమేల్ సైకాలజీ బుక్స్ చదివేవాడు, కానీ నువ్వు చదవడా? నేను కూడా నన్ను నేను అర్థం చేసుకోవడానికి చదువుతున్నా. ఏమోనే, నిన్ను అర్థం చేసుకోవడానికి పుస్తకాలు కాదు కదా, తలరాతలు చదవడం నేర్చుకున్నా కష్టమే. సరేలే, నాకు ఆకలేస్తుంది, నేను వెళ్తా, నువ్వు రా. ఇదిగో భయ్యా ఉంచుకో, నీకన్నా ఉపయోగపడతాయి. అదేంటి రాజేష్, ఇవన్నీ చదివేసావా? ఇంకా చదవాల్సిన అవసరం లేదు భయ్యా. అంటే ఆమె పడిపోయిందా? పడే అమ్మాయి అయితే మనసు చెబితే పడుతుంది భయ్యా, పుస్తకాలు చెబితే కాదు. అయినా నేను ప్రేమించిన అమ్మాయికి అసలు మనస్సే లేదు భయ్యా. ఇన్ని రోజులు నా అప్రోచే తప్పనుకున్నా, కానీ నా సెలెక్షనే తప్పని ఈ మధ్య అర్థమైంది. ఇంకా నో లవ్ భయ్యా, ఓన్లీ రొమాన్స్. చలో భయ్యా, క్యాంటీన్ దగ్గర కత్తి లాంటి ఫిగర్ వెయిట్ చేస్తుంది, నేను మళ్ళీ కలుస్తాను. ఓకే, బాయ్ బాయ్ బాయ్. Hey! Hey!
సక్సెస్ హే నమన్రా నాకి సక్సెస్ హే అందరూ చెయ్ హోలా తెస్తున్నారా ఏందే వస్తున్నా 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 బే హాయ్ మైక్ యో మ్యాన్ సప్ అరే ఎవరు నీ ఫ్రెండా మనవాడు కానప్పుడు ఎవడైతే ఏంటి యేషయ్ ఎవడరా నువ్వు చెప్తుంటే అర్థం కావట్లేదా ఇక్కడికి వస్తే చంపేస్తారు పో పిచ్చోళ్లా ఉన్నాడరా మా వాళ్ళ సంగతి నీకు తెలీదురే వీడి ఫ్రెండ్ని రా నువ్వు కూడా రా చూసుకుందాం నేర్పించే ముందు వాళ్ళకి నాలాంటి బాయ్ ఫ్రెండ్ ఒకడు ఉంటాడని తెలియాలి థ్యాంక్స్ రాజేష్ ఈడవడరా బాబు ఈడికన్నా అమ్మాయిని కన్విన్స్ చేయడం ఈజీ అబ్బా ఇరక్కుమ్మేశారా బాబు జై శ్రీమంతుడు చేద్దేనే అమ్మా ఒక్కరు రోజు పైసలు పోతుంటే ఆటంకి ఎక్కడైతే ఉండాలంటది అప్పుడప్పుడు మమ్మల్ని గెలవనండి భయ్యా అరే పని చేయరా మీ ఇంటికి వెళ్ళి ఆస్తులు మొత్తం అమ్ముకురాపు వెళ్ళు నువ్వే తోపులే అన్ని నీకేనారా ఏంటాడు రాజేష్ సిగరెట్ ఉందా లో ఎంతో మంది ఎదవల్ని క్షమించి భరిస్తాం అలాంటిది నీతో గొడవపడి సాధించేదేముందని అర్థమైంది అంటే ఈ ఎదవా రేయ్
ఆడేదవేంట్రా ఎదవా. ఆడి వల్ల తప్పు జరిగిందని ధైర్యంగా ఒప్పుకున్నప్పుడే ఆడి క్యారెక్టర్ ఏంటో అర్థమైంది. ఏం చేస్తాం, ఈగో కథ దిగడానికి టైం పడుతుంది. అవును, నువ్వు ఆట బాగా ఆడతావంట కదా, ఒక ఆట వేసుకుందామా? లేదు, ఓ పాట వేసుకుందాం. బిల్ గేట్స్ అయినా కనలేని వినలేని విలువైన నిధిని కనుగొందాం. సెల్ ఫోన్ అయినా తన సిగ్నల్ కనలేని ప్రతి చోట సిరులై పరిచేతాం. ఆ నిధికున్న పేరేంటో తెలుసా, మన స్నేహం. దోస్తొక్కడుంటే జిందగి మొత్తం మస్తీ లేరా. మనీ అన్న మ్యాచరు, లేనలేని చాప్టరు, ముడికున్న మనసుకి మెడిసిన్ డాక్టరు. ఫ్రెండ్షిప్ ఏంటిదే మెకానిక్ ఇమ్మంటే ఎవరు? అబ్బబ్బా, మీరు మీ చేదస్తును. నీకేంది, మంచిగా చెప్పినావు. ఆ మెకానిక్ గాడికి ఇస్తే 500 తీసుకుంటాడు. ఏంటించిరా అన్న? అన్న, ఫ్రెండ్ ఇంటికి వెళ్ళి వస్తున్నా. ఆ అశోక్ గారు తప్ప నీ కాలేజ్ ఫ్రెండ్స్ ఎప్పుడైనా ఇంటికి తీసుకొచ్చినావరా? అసలు ఉన్నారా? అదేం లేదు నాన్న, కుదరలేదు అంతే. రేపు సండేగా పిలుస్తా. సరే సరే,
అబ్బా ఇట్లా బుక్ అయినాయిందిరా బాబు. ఏం చేయాలి? చపాటు ఎటు లేదు బీరైనా తాగు బెదర్. ఇక్కడ పంది మురుకుతుంది అంటే ఒరే ఓర పంది నువ్వా? ఏమైందన్నా? మామ ఒక్క ఫిగర్ కూడా పడట్లేదు మామ. టెన్త్ క్లాస్ ఫిగర్ సెంటు కొట్టుకుంటే పడిపోద్ది. ఇంటర్ ఫిగర్ సెంటిమెంట్ కి పడిపోద్ది. మామ మరి డిగ్రీ ఫిగర్ బాగా సెటిల్ అయ్యడానికి పడిపోదురా. లేట్ గా పడ్డా పడ్డం మాత్రం పక్క. ఈ మొక్క అన్న పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మన కోసం చెప్పాడు రా. హలో రే, నాన్నకు ఫ్రెండ్స్ కావాలంట. అయినా ఈ వయసులో మీ బాబు ఏం పోయకలం రా. ఓ పని చేయమను, ఫేస్బుక్ లో అకౌంట్ క్రియేట్ చేసుకుంటే రోజుకు ఒక కత్తి లాంటి ఫిగర్ కమిట్ అయిపోవడం. నీ అబ్బా నా కాలేజ్ ఫ్రెండ్స్ లేరా అని అడుగుతున్నారు బే. మావా మేమంతా నీ ఫ్రెండ్స్ కాదరా? చికెన్ షాప్ లో కోడి బొచ్చి పీకే మొహాలు నీవి కాలేజ్కి వెళ్ళి ఫేస్ లేనారా? ఏయ్ నువ్వు తిడుతున్నావు, నాకెందుకు కాల్ చేసావు? రే 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 సారీ రా, జోక్ చేశాను. ప్లీజ్ రా, నువ్వే ఏదో చేయాలి. అలా రా దారికి. అశోక్ హియర్, డోంట్ ఫియర్. రేపు చూడు పిచ్చెక్కిస్తా. థ్యాంక్స్ రా మామా, థ్యాంక్స్. అరే రా, స్మోకింగ్ ఈజ్ ఇంజరియస్ టు హెల్త్. బా వీడు ఎక్కడ్రా బాబు, ఇంకా రాలేదు. ఏం చేస్తాడో ఏమో వీడు. నాన్న ఫ్రెండ్స్ వచ్చారు. రండి రండి, కూర్చోండి కూర్చోండి ఫ్రెండ్స్. హాయ్ అంకుల్, మేమందరం కేసీ క్లాస్మేట్స్ అంకుల్. వాడు ఫస్ట్ మాట్లాడేది నాతోనే అంకుల్ కాలేజీలో. వాడికి డౌట్స్ అంటే నేనే క్లియర్ చేస్తుంటాను అంకుల్. కొంచెం ఎక్కువైంది, నువ్వు రిలాక్స్ అవ్వు. అంటే నా పాత్రకు నేను ఏం చేద్దామని? ఏయ్ ఏంది అంత బ్లూగా ఉన్నాయి? ఇడిదా ఫారెన్ నుంచి నాన్న తెచ్చారా కూలింగ్ గ్లాసెస్? ఓహో అబ్బా ఏది చల్లగా ఉన్నాయి, ఇద్దరు నువ్వే పెట్టుకో. పని చేసావా? లే చొక్కా ప్యాంట్ వేసా. ఏంట్రా మీరు? తినండి తినండి. భోజనం ఏర్పాట్లు చేస్తాను. ఏమ్మా ఎలా నడుస్తున్నాయి స్టడీస్? ఫైన్ అంకుల్, మార్చ్ లో లాస్ట్ సెమిస్టర్ ఉంది. అవును అంకుల్. సో వాట్ నెక్స్ట్? ప్లేస్మెంట్ లో జాబ్ ట్రై చేస్తున్నాను అంకుల్. యా అవును అంకుల్. రేయ్ నీ అబ్బా, వాడిచ్చింది నాకు ఒక డైలాగ్ బే. రాజేష్ నీది ఏ బ్రాంచ్? ట్రిపుల్ఈ అంకుల్. అశోక్ నీది? ఫస్ట్ కోటి బ్రాంచ్కి వెళ్ళాను అంకుల్, వాళ్ళు మెయిన్ బ్రాంచ్కి వెళ్ళమని చెప్పారు. కొంప ముంచుండు వాడంతే ఫన్నీ ఫెల. అంకుల్ అడిగింది కాలేజ్లో ఏ బ్రాంచ్ అవుతున్నావు. అదే అంకుల్, మెటలర్జీ. నేను ట్రిపుల్ఈ అంకుల్. ట్రిపుల్ఈ అంటే? ట్రిపుల్ఈ సచ్చిది బర్రే. నీళ్ళు తాగు. ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్ ఇంజనీరింగ్ ఆంటీ. అమ్మయ్యా సరే గాని భోజనాలు రెడీ. నువ్వు పదమ్మా. రాజేష్ అంకుల్, కేసీ రోజు బస్ లో కాలేజ్ పోనీకే ఇబ్బంది పడుతున్నాడు, వాడికి ఒక మంచి బైక్ ఉంటే చెప్పు. షూర్ అంకుల్, నేను చూసి చెప్తాను. మా బాబాయ్ ఉంటాడు. నీ బాబు నీకు బైక్ కొంటాను అంటున్నాడు రా. నీ బైక్ సంగతి తెలీదా? చెప్పనా? రే వద్దురా ప్లీజ్ రా. మరి నాకేంట్రా, నాకేంటి? ఏమైంది? చూసుకోవచ్చుగా, కాటన్ తీసుకొస్తా ఉండు. అబ్బాయిలు ప్రేమిస్తే ఎంత కేరింగ్గా ఉంటారో, ప్రేమను రిజెక్ట్ చేస్తే అంత రూడ్గా ఉంటారు.
అవునే సెల్ఫిష్ ఫెలోస్, ప్రేమిస్తే ఒకలాగా ప్రేమించకపోతే ఇంకోలాగా. చి బావా, ఇది సల్ఫర్ డయాక్సైడ్. ఏంట్రా వాగుతున్నావు? నేనా? అంతా మీ ఇష్టమే. మీకు మూడ్ లేనప్పుడు కుక్క పిల్లలా ఎంత స్వీట్ గా ఉన్నా మీరు పట్టించుకోరు. మూడ్ ఉన్నప్పుడు ఏం చేయకపోయినా రూట్ గా కనిపిస్తాం. స్వీట్ గానా? నాతో ఎప్పుడు ఉన్నావురా? నోరు మూసుకొని విను. మా ఎఫర్ట్స్ కి మినిమం కన్సర్న్ కూడా లేకుండా నిర్దాక్షిణ్యంగా చీపో అంటే కూడా సిగ్గొదిలేసి మీతో స్వీట్ గా ఉండాలా? లేకపోతే మేము సెల్ఫిషా? అసలు బ్రెయిన్ ఉండే మాట్లాడుతున్నావా? అందుకే అనుకుంటా అమ్మాయిలకి బ్రెయిన్ ఉండేదనేది. అమ్మాయా? నేనా? ఎలా కనిపిస్తున్నారండి నీకు? రిజెక్ట్ చేశాక మిమ్మల్ని డిస్టర్బ్ చేయకూడదు అంటే ఫస్ట్ మిమ్మల్ని మర్చిపోవాలి. మిమ్మల్ని మర్చిపోవాలంటే ప్రేమను వదిలేసుకోవాలి. అందుకే రూట్ గా ఉండేది. సరే, నా ఇష్టం. అయినా మీకు అర్థం కాని విషయం ఏంటంటే మీతో రూట్ గా ఉన్నప్పుడు మీకంటే పదింతలు ఎక్కువ మేం బాధపడతాం. ఏనేడు రూట్లు చెట్లు అంటున్నాడు. భయ్యా, ఎన్ని బుక్స్ చదివినా ఒక్కమే పడట్లేదు భయ్యా. నేను ఒప్పుకోను. రికార్డ్స్ అన్ని నేనే రాస్తున్నా కదా, కనీసం నీ పేరన్న రాసుకోరా. అదొక్కటి నేను రాయడం ఎందుకే, ఫుల్ క్రెడిట్ నువ్వే తీసుకో. హే మీరా, సడన్ గా చూసి బంది పడుతుందో అనుకునే కదరా. అనుకుంటావురా, నువ్వు ఎందుకు అనుకో, నువ్వు షరీఫ్ ఇప్పుడు, మేమే ఎదవలం ఇక్కడ. వాడేంటి రా అటు తిరుగున్నాడు. రేయ్ సిగ్గుపడింది చాలు ఇంకా తిరుగు. రేయ్ తమించాలి అప్పుడే. అబ్బా ఇన్ని కలర్స్ మిస్ అయినాం కదరా కసినోలో కూర్చొని. రే కాలేజ్ కి రమ్మంది చదువుకుని బాగుపడడానికి రా. ఎద్దవేషాలు వేశారో ఒక్కొక్కడి కాళ్ళు విరగొడతా. రే వెళ్తే మనకి ఎందుకులే గానీ, మన క్లాస్ కెళ్ళి చదువుకుందాం పద. సరేనా పద. రే కార్డ్స్ ఇచ్చినావు ఇంద్రా? అంటే క్లాస్ క్యాప్ లో బోర్ కడితే ఒక ఆటేసుకుందాం వస్తావా? రే చెప్పింది విని బాగుపడాను రా. నీకంటే రికార్డ్స్ అనుకో ప్లాంతరం ఉంది. మా గవర్నరు రే గుండు పద. చైతన్య ఇంకా ఇంటికి రాలేదా? వస్తున్నాడేమోలండి. సరే ఇవి తీసుకొని లోపల పెట్టుకో. ఇవేంటండి? పిఎఫ్ లోన్ అప్లై చేసిందే. అదే మన చైతన్యకి బైక్ కొనియాల కదా అందుకు. అబ్బా మీరు మీ కొడుకు. ఏమైంది? మాయిలు సోదా చేస్తుండేది. మీ ఇంట్లో డ్రగ్స్ ఉన్నాయని ఇన్ఫర్మేషన్ వచ్చింది. డ్రగ్సా? డ్రగ్సా? మా ఇంట్లో డ్రగ్స్ అయింది. మీరు రాంగ్ అడ్రస్కి వచ్చింది. బ్యాగ్లో డ్రగ్స్ ఉన్నాయి. ఓ మై గాడ్, డేంజరస్ డ్రగ్స్, నైజీరియన్ ఇంపోర్టెడ్ కొకేన్. ఎవరిది బ్యాగ్? షిట్, పెట్రోల్ ప్రైపల్. పొద్దున్న తాగొచ్చు చెప్తున్నారా? నీ అబ్బ గుద్దింది కాక నన్ను అంటావరా? చల్పే సాలే. అమ్మా ఏం నువ్వు రావా? ఇందాక లవ్ ఫెయిల్యూర్ అని చెప్పినాక వాళ్ళ లాభ ఆప్తే నేను నాతో చూశారు కాబట్టి దొరికేవంటు కుమ్ముతారు. తొందర్రా ఎక్కు. Ah!
ఆగుబోయా ఆగుబోయా ప్లీజ్. ఒకసారి తప్పు చేశాను కొట్టావు, క్లారిటీ ఉంది. మళ్ళీ ఇదేంటి భయ్యా, నన్ను కొట్టడం ఏమైనా ఎంటర్టైన్మెంటా? కారణం చెప్పి కొట్టు భయ్యా. నా బ్యాగ్ లో డ్రగ్స్ ఎవడరా పెట్టింది? డ్రగ్సా? డ్రగ్స్ ఏంటి? నువ్వు ఇలా చెప్పవురా. అమ్మాయ్యా గుర్తొచ్చింది, ఆగు. పెట్టింది ఒకడు, పెట్టించింది ఇంకొకడు. ఎవరు పెట్టింది? ఎవరైనా పెట్టించింది నీ ఫ్రెండ్ రాజేష్. ఎవరి పేరు చెప్తున్నావు, అర్థం అవుతుందా? అదే రాజేష్, నీ క్లోజ్ ఫ్రెండ్. మా నెల్లు అడుగు, కావాలంటే ఇక్కడే ఉంటా. తనివి తీరా కొట్టుకుందు గాని. హే కేసీ, థ్యాంక్ గాడ్ నువ్వు వచ్చేసావు. నీకేం కాలేదుగా? అయినా నువ్వేంటి, ఆ డ్రగ్స్ ఏంటి, ఆ గోల్ ఏంటే? ఏంట్రా అలా చూస్తున్నావు? వెయిట్, ఐల్ గెట్ ఎ డ్రింక్ ఫర్ యూ. ఎందుకురా ఇలా చేసావు? వాట్ వాట్ డు యూ మీన్? ప్రాణ స్నేహితుడు అనుకున్నా కదరా, ఇంత మోసమేంద్రా. స్నేహం అనే మాటకి విలువ పోగొట్టినావు కదరా. నువ్వు ఇలా మాట్లాడుతుంటే తృప్తిగా ఉందిరా. ఏంటి ప్రాణ స్నేహితుడు అనుకున్నావా? రే పిచ్చినా కొడక, జరిగింది మర్చిపోయి క్షమిస్తే మనిషి అనుకున్నారా? నువ్వు ఇంత మూర్ఖుడు అని తెలియదు. ప్రాణ స్నేహితుడు మోసం చేస్తే తట్టుకోలేకపోతున్నావు కదూ, బాధగా ఉంది కదూ. మరదే 4 సంవత్సరాలు ప్రాణానికి ప్రాణంగా ప్రేమించిన అవంతిక నా తప్పు లేకుండా నన్ను వదిలేసి వెళ్ళిపోతే నాకెలా ఉంటుందిరా? నా జీవితం రా అవంతిక, అంత ఈజీగా ఎలా వదిలిపెడతాను అనుకున్నావు బే? అందుకే తప్పు చేసింది నేనురా. కన్ని వల్ల మా నాన్న జైలుకెళ్ళాడు. నాన్న? మా నాన్న కన్నేమన్నా అయ్యిందో? సార్ సిఏ గారితో మాట్లాడారు. అక్కడున్నారు, వెళ్ళు. సార్ ఎవరమ్మా నువ్వు? అది మా నాన్న. ఓ డ్రగ్స్ బాపతా? సార్ అసలు ఆ డ్రగ్స్ ఏంటో బ్యాగ్లోకి ఎందుకు వచ్చినాయో మాకు తెలియదు సార్. ఆయన మామూలు గవర్నమెంట్ ఎంప్లాయీ సార్. మాదొక మిడిల్ క్లాస్ డీసెంట్ ఫ్యామిలీ సార్. అసలు ఆయనకి ఏం తెలియదు సార్. సార్ వదిలేండి సార్, ప్లీజ్. అరే అరే, ఈ విషయం ముందే చెప్పొచ్చు కదమ్మా, అనవసరంగా పెద్ద ఆయన్ని. ఛా, సరే ఈ కీస్ తీసుకెళ్ళు. ఎలా కనిపిస్తున్నారా నీకు? నీ సార్ ఫైల్. జీవితంలో 2 విషయాలు గుర్తుంచుకో. 1, గాలి వచ్చినప్పుడే ఆకులు ఊగుతాయి. మరి 2, రానప్పుడు ఊగవు. ప్రభాస్ కి రానాకి మధ్యలో దిట్టంగా బానే ఉన్నావు, ఇది మాత్రం లేదా నీకు? సార్ ఏ సీఎన్ కోట్, నువ్వు ఫైల్. నాన్న చైతన్య, చైతన్య నాన్న, నన్ను క్షమించండి నాన్న. చాచా, నేను క్షమించే పరిస్థితి నాకెప్పటికీ రాదురా. నువ్వు అసలు తప్పు చేయవని నాకు తెలుసురా. నేను తప్పు చేశాను నాన్న, మిమ్మల్ని మోసం చేశాను. నేను రోజు వెళ్ళేది కాలేజ్కే కాదు నాన్న. నేను చెడు తిరుగులు తిరిగాను కానీ చెడిపోలేదు నాన్న. అయినా నాకు ఈ చదువులు మార్కులు ఉద్యోగాలు అసలు ఇంట్రెస్ట్ లేవు. డబ్బు ఎలాగైనా సంపాదించవచ్చు నాన్న. నాన్న నేను కాలేజ్ డిటైన్ అయింది నిజం, రోజు పేకాడేది నిజం, కానీ ఆ డ్రగ్స్ కి నాకు సంబంధం లేదు.
నెక్స్ట్ ఏమైంది బ్రో? ఏముంది, నెక్స్ట్ సీన్లో నువ్వు కిడ్నాప్ అయినావు. నువ్వు జోక్ చేస్తున్నావు కదా? నువ్వేమన్నా నా బాంబు పడుతున్నావా? జోక్ చేయనికి నువ్వు బాగా ఫ్రీ అవుతున్నావురా. ఇదిగో కేసీ లైటర్. భలే దొరికాడ్రా వీడు నీకు. ఎరా, అప్పుడు కోటింగ్ అయిపోయిందా? అదే, వాడు బాగా ఫ్రీ అవుతుంటే ఒక్కటి పీకిన. అంటే మీరు నిన్ను కేసి అంటున్నారేంటి? అందరూ నషలో లేనప్పుడు హోస్టల్లో ఉంటే నువ్వు నషలో ఉన్నప్పుడు హోస్టల్లో ఉంటావు కదరా, అందుకే నన్ను గుర్తుపట్టలే. ఇందాక నీకు చెప్పిన స్టోరీలో ఒరిజినల్ కేసీని నేనే. ఇమాజిన్ చేసుకుని బాగుంటుందంటే చెప్పినా, బాగా చెప్పిందా? అయితే నువ్వు పట్టుకోవాల్సింది నీ బెస్ట్ ఫ్రెండ్ రా, నన్ను కాదు. రే జుమాన్జీ, చేయించింది వాడైనా ప్రూఫ్ రూమే కరా, నువ్వు లోపలికి వెళ్తే కరా వాళ్ళని బయటకు వచ్చేది. పడిపోతున్నావు.
ఎంతసేపు కొడతారా? కట్టేయండి. కట్టేరాన్ని. రే జుమాంజి ఫోనీరా. దోళ తీరిపోయింద్రా బాబు. నెక్స్ట్ ఏంట్రా? ఓ చాయ్ చెప్పు. చెప్పవే ముందు ఇదాడిదా నీ అబ్బా నేను బే. హే బ్రో, నువ్వా? వాట్స్ ఐ నీడ్ కుక్. ఓకే ఓకే, ఎక్కడ ఉన్నావు? ఇండస్ట్రియల్ ఏరియా లోపలికి వచ్చి లెఫ్ట్ తీసుకుని స్ట్రైట్గా రండి, ఫ్యాక్టరీలో ఉంటాం. ఎవర్రా ఫోన్లో? సిఐ. సిఐయా? మామ కొంచెం కడుపులో గడబడిగా ఉంది, ఇంటికి వెళ్ళొస్తా. చా, ఇది కొట్టు, సెట్ అవుద్ది. బ్రో ఇలా పడున్నావేంటి? కిడ్నాప్ అయితే ఇలా పడి ఉండగా బెడ్రూమ్లో పడుకుంటాడ బే, చూస్తానంటా. పెట్టే డ్రగ్స్. అరే చాలరా. నీకు నాకు ఏదో గట్టి కనెక్షన్ ఉన్నట్టుంది భయ, లాభం లేదు. ఈ రోజు అదేంటో తెంచేసుకుందాం. రా प्यार प्यार ना रहा. जिंदगी हमें तेरा एतबार ना रहा. బిజీ రైట్ నౌ, కాల్ యూ లేటర్. ఏ నిన్రా? ఏ శృతి, నువ్వా? అసలు నేను గుర్తున్నానా? ఏ గుర్తురావడమైంది, అసలు మర్చిపోతే కదా. నేనే పెట్టింది, నేనే పెట్టింది. ఎట్టుందా? బాగుంది. ఏ మరి నువ్వు పెట్టవా?
ఫస్ట్ టైం కదా కొంచెం కొంచెం పెయిన్ గా ఉంది అయినా బానే ఉంది నువ్వు మాత్రం మిస్ అవ్వరా నేను మాత్రం మిస్ అవునా అన్న రారా కొట్టుకుందో పండు దా కొట్టుకుందాం లేచింది మనకు భయపడి పారిపోయి ఉంటారు అది లెక్క సార్ మా బుడ్డోడికి ఆడుకోవటానికి గన్నిచ్చి మర్చిపోయానయ్యా బుల్లెట్లున్నాయి కానీ గన్ లేదు ఇగో నో మనీ ఓన్లీ వన్ బుల్లెట్ తప్పు చేశాను ఒప్పుకో కనీసం జైల్లో అని ఉంటావు లేదా దునియాలో కూడా ఉంటావు దారి ఇన్నసెంట్ మీ గిల్టీ జీవితంలో రెండు విషయాలు గుర్తుంచుకో ఒకటి గన్నుంటేనే బుల్లెట్లకు వాల్యూ మరి రెండోది గన్ లేకపోతే బుల్లెట్లైనా చాక్లెట్లైనా ఒకటే అందరూ బండే కండ్రా హలో అంత బడ్జెట్ లేదు ఇక్కడ వీడొక్కడ చాలు మీరందరు ఎక్కండి పద బాగానే గుర్తుపెట్టినవరా రష మొత్తం దిగినట్టుంది నా సంగతి తర్వాత ఈ స్టోరీ ఏమైంది మరి నన్నెందుకురా కన్విన్స్ చేయలేదు నాలుగేళ్ల నీ ప్రేమని 5 నిమిషాల్లో చూపించమన్నప్పుడే లాగి పెట్టి కొట్టుంటే 5 సెకండ్స్లో కన్విన్స్ అయ్యేదాన్ని మరి ఎందుకురా కొట్టలేదు నిన్ను కొట్టడం కన్నా ఆ కోహినూర్ వజ్రాన్ని కొట్టడం ఈజీయే నాలుగేళ్ల నీ ప్రేమ ఇంతేనా హే వన్ సెకండ్ హే కేసీ ఆగరా రే ఆగరా ఎలా రా రే ఇప్పటికే 2 గంటలైంది ఇంకా చెప్తే బోర్ కొడుతుంది
నువ్వు వెళ్ళరా బాబు వెళ్ళు. అది కాదురా కేసి, రే వినరా బాబు, నీకో దండో నీ ఫ్రెండ్షిప్ కూడా వెళ్ళరా బాబు. Oh,